జై జయ శంకర హరిహరి శంకర అద్వైతం కంచి పరమాచార్య అమృతవాణి యుద్ధం తరువాత శాంతి దేవాసురులెవరు చాందోంగ్యంలో దేవతలు ఒకనొక సందర్భంలో యుద్ధం చేశారని ఉంది శంకరులు భాష్యం రాస్తూ ఇక్కడ దేవతలనగా వేదకర్మలను ఆచరించడం వల్ల శుద్ధమైన ఇంద్రియాలని అట్లా సంస్కరింపబడని ఇంద్రియాలను అసురులని వ్యాఖ్యానించారు అంటే అవి మామూలు కోరికలతో కూడినవని అర్థం దేవాసుర ప్రవృత్తిని ప్రతి సామాన్య వ్యక్తి అనాదిగా అనుభవిస్తున్నాడని ఇంకా స్పష్టంగా వ్రాసారు సర్వ ప్రాణిషు ప్రతిం దేహం దేవాసుర స్వగ్రామ అనాది కాల ప్రవృత్త బాహ్య విషయాలపై వెంటబడి ఇంద్రియాలే అసురులని అంతర్దృష్టిని సారించేవారు దేవతలని అన్నారు కూడా ఈ రెండు సంకర్షణమే దేవాసుర యుద్ధం ఆధునికులు అంటున్నట్లు పురాణ కథలు అబద్ధాలని ఇవన్నీ ప్రతీకాత్మికంగా అలంకారికంగా ఉంటాయని అన్నట్లుగా శంకరులు చెప్పలేదు దేవతలకు విజయాన్ని ప్రసాదించాడని కేనోపనిషత్తులో ఉంది అక్కడ దేవతలను ప్రతీకలని చెప్పలేదు వారు బ్రహ్మసూత్ర భాష్యంలో దేవతాధికరణం గురించి వ్రాస్తూ మనం ఎట్లా భూలోకంలో ఉంటున్నామో దేవతలు దేవలోకంలో ఉంటున్నారని రాశారు ఈ దేవతలు ఇంద్రియ సుఖాల వెంటపడటం ఓటమి వల్ల బాధలు ఈర్ష మొదలగు వాని అనుభవిస్తూ ఉంటారు మనలో కొందరికి విరక్తి కలిగి బ్రహ్మజ్ఞానం కోసం ఎట్లా ప్రయత్నిస్తూ ఉంటామో వీరు అంతే అయితే వీరిని గురించి అలంకారికంగా చెప్పిన సందర్భాలు లేకపోలేదు ఇట్లా చెప్పడాన్ని అంటారు అనగా కథ కథ కోసం కాదని ఒక ఉన్నతమైన విలువను అందించడానికే అని ఇట్లా చెప్పబడిందే చాందోగ్యంలోని కథ ఇక్కడ దేవతలనగా భౌతిక సుఖాలను అనుభవించే ఇంద్రియాలు కాదని జీవులని వాటి నుండి విముఖలను చేసి నడిపే శక్తులని వారు దేవతలని అర్థం గీతలో దేవాసుర సంపత్ విభాగయోగం అనే అధ్యాయం ఉంది అందు దైవిక గుణాల వివరణ ఉంటుంది నిర్భయత్వం పవిత్రత పవిత్ర భావన దానం తపస్సు రుజుత్వం అహింస సత్యం త్యాగం శాంతి క్రోధరాహిత్యం ఈర్ష లేకపోవుట క్షమాగుణం మొదలైన దైవీ గుణాలని పేర్కొన్నాడు దైవీ సంపత్ అనగా దైవిక గుణాలనే సంపద వీటినే అలంకారికంగా దైవగణాలని గుణాలకు వ్యతిరేకమైన వాటిని అసురగణాలని వీటికి పరస్పర సంఘర్షణ ఉంటుందని పేర్కొన్నాడు భగవానుడు దంబాదులు అసురగుణాలు ఏవి మనిషిని మోక్షం వైపుకు తీసుకొని పెడతాయో అదంతా దైవీ సంపత్ అని మనిషిని బంధించేవి మరలా మరలా జన్మనెత్తునట్లు చేసేవి అసుర సంపద అని వింగడించాడు నీకు దైవీ సంపద ఏయుందని అర్జునుణ్ణి వీపు తట్టి ప్రోత్సహించాడు కనుక ఈ శక్తులు జీవునితో అనుబంధం కలిగి ఉంటాయి మనలో ఈ యుద్ధం జరుగుతోందని అందరికీ తెలుసు అసుర ప్రవృత్తి మనుగులడుగుతూ ఉంటుంది మళ్ళీ తప్పడడుగు వేస్తాం మళ్ళీ తప్పు తెలుసుకుంటాం మంచి మార్గం వైపుకు మన ప్రయత్నం ఎట్లా ఉంటుందంటే ఒక స్తంభానికి నూనె రాసి ఎక్కడం వంటిది మాటి మాటికి క్రింద పడటమే కదా అయినా ప్రయత్నం చేస్తూ ఉండవలసిందని మనలో ప్రేరేపిస్తూ ఉన్నట్లుగా ఉంటుంది ఈ అంతరాత్మ ప్రబోధము దుష్ట మనోవృత్తుల కోలాహలము ఈ రెండింటి మధ్య సంఘర్షణ ఎప్పుడూ ఉండేదే వృత్తి అనగా ప్రవాహం చిత్తవృత్తి అనగా ఆలోచనల ప్రవాహం ఇందు తొంభై ప్రవృత్తులు మనిషిని అధోలోకంలో తీసుకుని పోయేవే మంచి ప్రవృత్తులు కొన్నే వాటినే దేవతలు అంటారు మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి